గారు, శ్రీ నారాయణ గురు గారు, పెరియార్ రామస్వామి గారు, పెరియార్ రామస్వామి గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు, నారాయణ గురు గారు, నారాయణ గురు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, నారాయణ గురు గారు, బాలశ్రీ కాన్సీరామ్ గారు, మా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, నారాయణ గురు గారు, పెరియార్ రామస్వామి గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, నారాయణ గురు గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మాన్యశ్రీ కాన్సీరామ్ గారు, బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే, ఎస్సీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే, బహుజనుల ఐక్యత నారాయణ గురు గారు, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు బిఎస్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అంబావతిని గోవింద్ గారి యొక్క స్వగృహం నందు మా మహనీయుల మార్గంలో గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యమ్నాయ బహుజన రాజ్యాధికార స్థాపన కోసం పరితపించినటువంటి మహాత్ముల్లో మరి మనకి నారాయణ గురు గారు ఆయన ఒకరు. ఆయన 96వ వర్ధంతి పురస్కరించుకొని మరి ఈరోజు ఆయనకి ఎక్కడున్నా కూడా ఆత్మశాంతి చేకూర్చాలని మనం మనసారా కోరుకుంటూ, ఏదైతే ఆయన ఆశయాలు మరి కేరళ రాష్ట్రంలో ఒక కుగ్రామంలో జన్మించినటువంటి మహనీయుడు మహాపురుషుడు మరి యోగి అయినటువంటి మరి నారాయణ గురు గారు, మరి ఈయన జీవితం అంతా కూడా మనం ఒకసారి అధ్యయనం చేస్తే మరి ఇప్పుడు మనం చెప్తున్నాం రాత్రి పాఠశాలలు అని చెప్తుంటారు, మరి ఆనాడే మనువాదం పేటరులుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బహుజనులు ఎవరైతే పిలువబడుతున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి దేశ మూల నివాసులు గుళ్ళల్లోకి గోపురాల్లోకి రావాలంటే ప్రవేశం లేనటువంటి రోజుల్లో మరి ఆ గుడులు కట్టడానికి మా యొక్క శక్తి సామర్థ్యం వాడుకొని మరి గుడి నిర్మించిన తర్వాత గుడిలో లింగం పెట్టిన తర్వాత మరి ఆ గుడికి పుణ్యస్కరణ చేసిన తర్వాత మరి లోపలికి రానినటువంటి పరిస్థితుల్లో అవంతా గమనించినటువంటి వ్యక్తి అయిన నారాయణ గురు గారు, మరి ఆనాడు మేము కట్టిన గుళ్ళలోనే మాకే ప్రవేశం లేనప్పుడు మరి ప్రత్యామ్నాయంగా మేమే గుడి నిర్మించుకుందాము, మనమే గుడిని నిర్మించుకుందామని నా ఎస్సీల కోసం, నా ఎస్టీల కోసం, నా బీసీల కోసం, మా మూల ఈ దేశ మూల నివాసుల కోసం ఆనాడు సంస్కరణ చేసి గుళ్ళు కట్టి గుళ్ళోని లింగాన్ని కూడా ప్రతిష్ఠించుకొని మరి ఆ గుడులకి ప్రత్యామ్నాయమని మేము చెప్పట్లేదు, కానీ ఇక్కడ విద్య కూడా వ్యాప్తించాలి, విద్యతోనే అభివృద్ధి జరగాలి అనేటువంటిది పొగులంతా గుడిలో దర్శనము రాత్రి వేళలో. ఆనాడు చదివితే నాలుగు కోసేవాళ్ళు, చూస్తే కళ్ళు పొడిసేవాళ్ళు, వింటే సీసం పోసేటువంటి పరిస్థితుల్లో రాత్రిపూట విద్య బోధించడం అనేటువంటిది గొప్ప సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నారంటే నారాయణ గురు గారు. మరి ఆయన యొక్క ఆశయాన్ని పుణుకుపుచ్చుకొని ఈరోజు మరొక్క బహుజన రాజ్యస్థాపన కోసం మరి బిఎస్పి పార్టీ మరి ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాల నుండి ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటికి పశువులకి పక్షులకి జంతువులకి అలాగే చెట్లకి లెక్కలున్నాయి. బీసీలుగా బతుకుతున్నటువంటి మైనార్టీలుగా బతుకుతున్నటువంటి ఈ దేశం మూలైనటువంటి వ్యక్తులకి లెక్కలు లేవంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం అనిపిస్తున్నాము. మరి ఈ యొక్క బీసీలకు కావచ్చు జనగణన తీయాలి కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో
బీఎస్పీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. దానికి మేము స్వాగతించాము. మరి ఆ పార్టీ ఏదైతే భవిష్యత్తులో కార్యాచరణ చేస్తుందో దానికి మద్దతు తెలుపుతామని బీసీ మహాజన సమితి మంగళ మహాసభ తరఫున కూడా మేము వారికి సహకరిస్తున్నాం. మరి ఈనాడు బహుజనులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటే మరి ముఖ్యంగా బీసీ సోదర సోదరీమణులారా, యువత కూడా మనకి లెక్కలు లేవు, పక్కా లేదు. మరి మనకి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన రిజర్వేషన్ శాతం ఎక్కడ పోతుంది? మనం ఉన్నటువంటి ఇది ఎంతమంది? మరి ఈ రాష్ట్ర, ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో ఒక నితీష్ కుమార్ గారు లెక్క తేలిస్తే 62% బీసీలు వచ్చారు. మరి మన శాతం, మన రాష్ట్రంలో కూడా లెక్క తేలాలి కదా. ఈ యొక్క వైసీపీ పార్టీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కేవలం మసీ పూసి మారేడుకాయ చేస్తున్నాయి మనకి. ఇది గమనించాల్సినటువంటి అవసరం బీసీలకు ఉన్నది. ఇప్పుడు ఏదైతే మనకి లెక్కలేని ద్వారా మనకి రిజర్వేషన్ అందలేదు, మన పొలాలు మన బతుకులు ఎక్కడేసం, గొంగలు ఎక్కడే చెందంగా ఉంది. కనుక మరొక్కసారి ఈ యొక్క మహాపురుషుని స్మరించుకుంటూ ఏదైతే వాళ్ళ ఆశయ సాధనతో బహుజనులందరూ కూడా, మరి ముఖ్యంగా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులందరూ కూడా మన బీసీ లెక్కల కోసం అందరూ పరితపించాల్సినటువంటి, పాటుపడాల్సినటువంటి, పోరాడాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు నెలలో జరగబోయేటువంటి బీఎస్పీ పార్టీ పిలుపునిచ్చినటువంటి ఏదైతే రేపు నెల 9వ తేదీన ఏ విజయవాడ కార్యక్రమం ఉందో ఆ ఒక మహాధర్నాకి అందరూ కూడా మమేకమయ్యి మన ఛార్జీలు మనం పెట్టుకొని మన అన్నం మనం తిని మన బీసీ హక్కులు సాధించుకోవడానికి మరొకసారి నాంది పలకాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం. జై బీ, జై బాబాసాహెబ్ అంబేద్కర్. హైదరాబాద్ జిల్లా కదిరినందు శ్రీ నారాయణ గురు గారి 96వ వర్ధంతిని ఘనంగా కదిరిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. నారాయణ గురు గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరి నాయకుడు. ఈయన 1856 నుంచి మరి ఇక్కడున్నటువంటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా, ఆ రోజు బ్రాహ్మణులు అట్టడుగు వర్గాలను మరి గుడులలోకి రానియకపోతే సొంతంగా మనమే గుడులు కట్టుకొని మన గుడుల్లో మనమే పూజలు చేసుకుందామని చెప్పేసి మొట్టమొదట గుడులు నిర్మాణం చేసినటువంటి మహనీయుడు నారాయణ గురు గారు. మరి ఈరోజు భారతదేశంలో ఎవరైనా గుడులు కానీ బళ్ళు కానీ మరి విద్య కావాలని చెప్పేసి మరి విద్యాలయ బడులునే విద్యాలయాలు చేసినటువంటి కేరళలో ఈరోజు ఆధునికంగా భారతదేశంలో ఉన్నదంటే మరి మహనీయుల యొక్క పుణ్యమేనని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి పరిశీలన చేస్తే మరి ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు ఈరోజు కానీ మనల్ని నయవంచన చేస్తున్నారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ చూసి ఈరోజు కానీ కుల వివక్ష అనేది దాదాపు పైకి కనపడకపోయినా లోపలైతే కుల వివక్షత ఉండదని చెప్పేసి చాలామంది అర్థం చేసుకోవాల. ఎందుకంటే టౌన్లలో ఉన్నాం కాబట్టి మనకు లేదులేంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పటికీ మరి దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వర్గాలు ఈరోజు వాళ్ళ కుల వివక్షకు గురి అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా అర్థం చేసుకోండి. మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో 242 కులాలు ఉంటే మరి అసెంబ్లీకి కానీ పార్లమెంటరీకి కానీ పోనటువంటి కులాలు మరి 220 కులాలు ఉన్నాయి. అంటే 2 కులాలు 4 పార్టీలు అనే విధంగా మరి దాదాపు 78 సంవత్సరాలుగా మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే బీసీలకు కులగణన లేదు, మరి ఎస్సీ ఎస్టీలకు కులగణన ఉంది. మరి దీనికి కారణమేంది? మన బీసీలు వాళ్ళ యొక్క పార్టీలలో మనం వాళ్ళ కబంధస్థాల్లో కూరకపోయినాము. ఇప్పటికైనా మరి మీరు మాట్లాడండి, మన హక్కులను సాధించుకోవల్లా. అందుకనే బహుజన సమాజ్ పార్టీ అధినేత బేంజీ కుమారి మాయావతి గారు, బీసీల కులగణన మీరు చేస్తారా, అగ్రకుల పార్టీలు మీరు చేస్తారా, మేము అధికారం లేకొచ్చి మేము చేస్తామా అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల కులగణన చేయాలని చెప్పేసి మరి మా బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఈరోజు
ముందుండి పనిచేస్తూ ఉంది. బీసీ ప్రజల్లారా ఒకసారి ఆలోచించండి, మన ఓట్లు మనవే, సీట్లు మనవే, రాజ్యాధికారం మందే. సేవా కులాలు, వృత్తి కులాలు, సంచారి జాతి కులాలు ఈరోజు అట్టడుగు వర్గాలు ఎక్కడ వేసిన కొంగడి అనే చందనంగా ఉన్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ పిలుపు మేరకు మరి రాజ్యాధికారం కావాలంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి నిజమైన రాజ్యాధికారం కావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నారాయణ గురు గారి 96వ వర్ధంతిని ఘనంగా ఆయనకు నివాళులు అర్పించి జరుపుకోవడం అనేది జరుగుతుంది. నారాయణ గురు గారు కేరళ ప్రాంతంలో చెంబజంతి అనే ఒక కుగ్రామంలో 1856 ఆగస్టు 26వ తారీఖున జన్మించడం జరిగింది. మరి ఆయన చిన్నతనములో నాగలి దున్ని పశువులు కాస్తుండేటువంటి వారు. మరి తన బంధువు ద్వారా చదువు నేర్చుకుని ఆ చదువు సంస్కృతము వేద పురాణాల్లో బాగా ప్రావీణ్యం పొందిన వ్యక్తిగా, మరి దాని తర్వాత ఉపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. మరి ఆయన వైష్ణవుగా మారి శివుని పూజించాడు. శివుని పూజించాడు. తపస్విగా మారి స్వామిగా మారాడు. మరి సమాజంలో ఆ రోజు బ్రాహ్మణాలు చేస్తున్నటువంటి దురాఘాతాలను గమనించి శూద్రులకు న్యాయం జరగాలంటే ఆయన గమనించిన అంశం ఏమంటే, ఆ రోజుల్లో వారి వద్ద పూజారి వృత్తి, గుడులు, గోపురాలు, వాళ్ళ యజమానం ఉండటం, వాళ్ళ ఆధ్వర్యంలో ఉండటం, మరి సంస్కృతి, విద్య, ఈ నాలుగు వాళ్ళ చేతిలో ఉండటం వల్ల మొత్తం సమాజాన్ని తాను గుప్పిట్లో పెట్టుకొని అజమాయిష్ చేసే పరిస్థితి ఉన్నటువంటి గమనించినటువంటి నారాయణ గురు గారు వారి నుంచి చేజిక్కించుకుంటే శూద్రజనము వారి ఆధిపత్యాన్ని తగ్గించినట్టు అవుతుంది. బ్రాహ్మణులది శూద్రుల యొక్క అభివృద్ధిని, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన వారు అవుతామని చెప్పి అనే విధంగా ఆ రోజు ఆయన మొత్తం కేరళ ప్రాంతంలో తిరిగి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన జయంతిని వర్ధంతిని జరుపుకోవడం అనేది ఒక ఈ సమాజానికి తెలియజేయడం అనేది చాలా అవసరమైన అంశం అని చెప్పి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మనవి చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు సమాజంలో ఈ స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు దాదాపు అవుతున్నప్పటికీ మరి ఎస్సీ ఎస్టీలకు జనాభా లెక్కలు ఉండడం వల్ల వాళ్ళ వాటా వాళ్ళకి రావడం జరుగుతుంది. మరి బీసీలకు జనాభా లెక్క లేకపోవడం వల్ల అనేక రంగాలలో వారి వాటా వారికి రాకుండా అనేక విధాలుగా నష్టపోయే పరిస్థితి ఈరోజు ఉండాది. మరి ఇప్పుడు త్వరలో జనాభా లెక్కలు తీయడం జరుగుతుంది. ఆ తీసేటప్పుడు బీసీలకు జనాభా లెక్కలు కూడా తీయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చినటువంటి పరిశీలన చేసి చూస్తే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యాన ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో రాయడం వలన వాళ్ళ వాటా వాళ్ళకి రావడం జరుగుతుంది. మరి ఓసీలకు మా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని మోడీ గారి పుణ్యాన వాళ్ళ జనాభా ఎంత ఉందో తెలియదు, వాళ్ళ స్థితిగతులు ఏమో తెలియదు, కానీ వాళ్ళ వారికి మాత్రం 10% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు కూడా ముందు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు పూరా ఈ సమాజంలో అన్ని విధాలుగా నష్టపోతున్నటువంటి అంశం ఎవరంటే ఒక బీసీలు మాత్రమే. వాళ్ళకి జనాభాలో లెక్కలు లేవు, మరి వాళ్ళకి రావాల్సిన వాటా రావడం లేదు. మళ్ళీ వీళ్ళకి రావాల్సిన వాటాను ఓపెన్లో పెట్టి మళ్ళీ అందరూ దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుంది. మరి దీనికి అంతటికి మూల కారణం జనాభా లెక్కలు బీసీ కులాలకు లేకపోవడం. ఈ కులాల బీసీ కులాల జనాభా లెక్కలను తీయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ గురు గారి వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కదిరి నియోజకవర్గం తరఫున ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నారాయణ గురు గారు కేరళ రాష్ట్రంలో ఈళవ జాతిలో జన్మించినటువంటి మహామేధావి, విద్యావేత్త మరియు పోరాట యోధుడు, అలాగే ఒక గురువు, ఒక యోగి, ఒక ఆ కాలంలోనే సంస్కృతం నేర్చినటువంటి ఒక పండితుడైనటువంటి నారాయణ గురు గారు ఈ దేశంలో అణగారిన వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలాంటి జాతులన్నిటికీ కూడా అంటరానితనంగా ఊరి బయటికి వెలివేసిన సందర్భంలో నారాయణ గురు గారు 1888లో వారి యొక్క గ్రామంలో శివాలయం నిర్మించి శివుడి గుడిలో శివలింగం స్థాపిస్తే అక్కడ ఉన్నటువంటి
అప్పుడు బ్రాహ్మణ ఆధిపత్య సామాజిక వర్గం నుంచి బ్రాహ్మణ పురోహితులందరూ వచ్చి ఈ దేశంలో అంటరాని వాణిగా ఉన్నటువంటి నారాయణ గురు నువ్వు ఈరోజు ఇక్కడ లింగం పెట్టడానికి నీకు అర్హత లేదు అని చెప్పేసి 100 మంది దాకా వచ్చి ఆయన మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఆయన ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తములారా, ఈ దేశంలో బ్రాహ్మణ సామాజిక వర్గంగా మీరు పిలువబడుతున్న పండితులుగా ఉన్నటువంటి మీకు వెనుకబడ్డ జాతులుగా మేము ఈరోజు మా ఊర్లో నిర్మించుకున్నటువంటి శివలింగం ఇది బ్రాహ్మణుల శివలింగం శివుడు కాదు, ఈయన వెనుకబడిన జాతికి సంబంధించినటువంటి శివుడు, కాబట్టి మేము ఈ శివలింగాన్ని ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా ఉన్నటువంటి మేము పెట్టుకుంటున్నటువంటి శివుడు, కాబట్టి ఈ బ్రాహ్మణ శివుడు కాదు, కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుండి చిన్న ఒకే ఒక మాటతో వెనుక పంపించినటువంటి మహానుభావుడు నారాయణ గురువు గారు. అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నారాయణ గురువు గారు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈళవ జాతి అంటే కేరళలో ఒక తాటి కళ్ళు తీసేటటువంటి జాతి, ఇక్కడ గౌడ జాతికి రెండు తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇక్కడ ఉన్నటువంటి గౌడ జాతీయులు నారాయణ గురువు గారి ఆలోచనలు కానీ నారాయణ గురువు గురించి కానీ కనీసం తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఇక్కడ ఇదే ఈ బీసీలు ఈ ఎస్సీలు ఎస్టీలు ఆనాటి నుండి ఈనాటి వరకు బ్రాహ్మణ సామాజిక వర్గం ఎలివేతకు గురి వేస్తున్నా కూడా మేమందరం కూడా హిందువులే అని చెప్పేసి ప్రతి హిందువు మా బంధువే అని చెప్పేసి ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలుగా మతాలు మారినటువంటి వారి మీద దాడులు చేస్తూ ఇదే వెనుకబడిన జాతి మీద దాడులు తెగబడుతున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రాజ్యం పరిపాలిస్తున్నది రాజ్యాధికారం ఉన్నది బ్రాహ్మణుల చేతిలోనే, కాబట్టి ఈ బ్రాహ్మణ రాజ్యాధికారాన్ని మనం తీసివేయాలంటే మనం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మేము భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి డిమాండ్ చేస్తాం. ఈ సందర్భంగా ఈ దేశంలో కులాల గణన బీసీలు 70% 60% ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం లేకుండా 2% 3% ఉన్నటువంటి భారత బ్రాహ్మణులే రాజ్యాధికారం వెళ్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు కులగణన చేసి కులానికి జనాభా ప్రాతిపదికన ఓట్లు సీట్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా నారాయణ గురువు గారి ఆలోచనలు వారి యొక్క పోరాట స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. వ్యవసాయ జిల్లా కదిరి కేంద్ర అంపావతిని గోవింద సార్కే నిగరానిమే నారాయణ గురువుకే వర్ధింతికి నాం పర్ యహా ఏక్ ప్రోగ్రామ్ మున్తఖిబ్ హువా హై మై ఏ బతానా చాతా హూ عوام کو خاص کر مائنارٹیز کے لیے یہ بات ہے ایس سی ایس ٹی بی سی مائنارٹیز ایک یونٹی ایک پاور ہے ہندوستان کے اندر میں ان کے سامنے یہ بات اس لیے بتانا چاہتا ہوں نارائن گرو صاحب کیرلا سے رہنے کے شخصیت ہیں جنہوں نے پہلی مرتبہ جو شیولنگ کے پوجا کرنے کے کام میں جو ایک پوجاری کے نام پر جانا جاتے تھے లోగో నే ఇన్కో ఆప్ ఖుద్ బి పూజారి బన్ జాయేంగే తో ఫిర్ హమ్ క్యా కామ్ కర్నా జో ఉంచే ఖోమ్ కే లోగా జిన్కో బ్రాహ్మణ్ కహా జాతా హై యే లోగో నే ఉసీ జమానే కే అందర్ నారాయణ గురువు కో బాయకాట్ కియా ఉసీ జమానే మే హి జుల్మ్ ఉఠాయా యే నద్దే మజర్ రఖతే హువే నారాయణ గురువు సాహబ్ నే ఖుద్ హి లోగో కో యే బులావు దియా కే ఆప్ ఖుద్ హి టెంపుల్ బన్ లో ఔర్ ఖుద్ హి పూజారి బన్ జావ్ ఇన్కి జరూరత్ నహీ హై యే జాత్ పాత్ కే లోగ్ హై ఉన్హోనే ఇస్ బాత్ కా నారా ఉఠాయా ఆజ్ హవామ్ ఇన్ బాతోం సే దూర్ రహనే కీ బునియాద్ పర్ యే చరిత్ర హిందుస్తాన్ కా జో హమారే సామ్నే జిన్ మహా నేతాఓ నే లాయే హై ఇస్కో బతానే మే ఆజ్ కీ హుకుమతే పీచే డాల్ చుకే హై హకీకత్ జాన్నే మే తాఖిర్ కరాతే హై ఇస్లియే అగర్ హకీకత్ ఖుల్ జాయే ఆజ్ కో జో హుకుమతే హై ఇన్కి హైసియత్ లోగోం కే సామ్నే ఖుల్ కర్ ఆ జానే కా అందేజా హై ఇసీలియే చాహే వో మీడియా హో అ ప్రజెంట్ గవర్నమెంట్ హో ఐసే జో వాఖియాత్ హై సామ్నే లానే సే డర్తే హై ఏక్ బహుజన సమాజ్ పార్టీ హై మేడం మాయావతి కే నిగరానీ మే జో పార్టీ హిందుస్తాన్ కే అందర్ జో మజబూత్ హై కేరళా సే కన్యాకుమారి తక్ జో స్థాపిత్ హై బాబా సాహెబ్ అంబేద్కర్ కే ఆవాస్ కో లేకర్ మేడం మాయావతి హర్